உமா 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 ఎరా ఇదిన రావడం అవునన్నయ్య ఉమా వాళ్ళనే సీరియస్ గా ఉన్న టెలిగ్రామ్ వస్తే బెంగళూరు ఎల్లిందిరా బెంగళూరు ఎల్లిందా ఆ ఇదిగో టెలిగ్రామ్ అన్నయ్య ఇది బెంగళూరు నుంచి వచ్చిన టెలిగ్రామ్ కాదు చూడు అవునరా ఇది లోకలే అయితే ఎక్కడికి వెళ్ళిందంటావు ఆ సుధాకర్ గారితో హనీమూన్ కి నీకు మతిగాని పోయిందేమిట్రా సుధాకర్ ఉమా చిన్నప్పటి నుంచి స్నేహితులు కలిసి చదువుకున్నారు అంత మాత్రం చేత అక్రమ సంబంధం అంటగడతావా ఆ మాటకు వస్తే వాడు నాలుగైదు సార్లు మన ఇంటికి వచ్చి వెళ్ళాడు ఏమిటి ఇక్కడికి కూడా వస్తూ ఉండేవాడా ఆ వస్తే అనుమానిస్తేనా నువ్వు లక్ష చెప్పు వాడు చాలా ఉత్తముడు ఇక మన ఉమంటావా బంగారం లాంటి పిల్ల అవునులే వాడు ఉత్తముడు ఇది బంగారం మధ్యలో నేనేగా వెర్రిబాగుల వాణ్ణి అందుకే ఇద్దరు కలిసి నన్ను శ్రీకాకుళం ట్రాన్స్ఫర్ చేశారు సరేలే ఎందుకండి అంత అబద్ధం చెప్తారు పాప ఉమా అపశుభం తెలియని పిల్ల నాకు మాత్రం తెలియదంటే వాళ్ళ కాపురం చెడగొడతానా మనక మగపిల్లాడు పుట్టగానే నిజం చెప్పి క్షమించమన్నాం వాళ్ళని అలా విడదీయడం పాపం అండి కొంచెమైనా పాపం చేయకపోతే 50 లక్షలు ఎలా వస్తాయి మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేళ్ళ కలుసుకో భాను 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 ఏంటి నీ జడంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా చెప్పు నువ్వు అలా 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 నడుస్తుంటే నీ వెనక ఆ జడ ఇలా 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 ఊగుతుంటే ఎలా ఉంటుందో తెలుసా ఎలా ఎలా లంక బిందెల్ని కాపాడుతున్నా త్రాసు పావులాగా ఉంటుంది ఏంటిది నిజంగానే తాసు పోలా ఉందా అంతే మరి పాప పిపి ఏంటి ఊదే సన్నాయిలా ఎక్కడ ఏమిటి పావు పావు సిటీలో కూడా పావులు వస్తాయా నాన్ సెన్స్ అది మీ అంత తెలివైన పావు కాదులేండి సిటీలోకి రాకూడదని దానికి తెలియదు భాను ఆ దుడ్డు గారు తీసుకో తీసుకురా బావా పావుని చంపుతావా అవును అది పావు కాదు బావా పావు కాదా కాదు నాగదేవత భాను పుట్టక ముందు నుంచి అది మా ఇంటికి వస్తూ పోతూ ఉండేది తెలుసా అసలు మా అమ్మ బతుకున్న రోజుల్లో ప్రతి రాజులు చదివి దానికి పాలు పోసేది దాన్ని చంపకూడదు బావా పైగా పావును చంపితే పిల్లలు పుట్టారని ఒకవేళ పుట్టినా పిచ్చోడుగా పుడతారని మా అమ్మ చెప్పేది పిచ్చోడైనా పర్లేదు మగపిల్లడైతే చాలు పోన్లేండి ఎందుకు వచ్చిన గొడవ మనం హాల్లో పడుకుందాం మరది ఏది అమృతాంజనం నేను పడుకోను మిమ్మల్ని పడుకోరేవను పాము కాదేమో కప్పేమో కప్పెందుకు వస్తుందబ్బా పాము కోసం కప్ప రాదు కదా ఏమో బాబు నాకు భయం భయంగాను కంగారు కంగారుగాను ఉంది ఎందుకైనా మంచిది లైట్ లేసి పడుకున్నావే లైట్ లేస్తా అది లైట్ వేస్తే ఇంకా పడుకోవడం ఎందుకు భజన చేసుకుందాం పుణ్యమైన వస్తుంది ఒరే దక్షిణామూర్తి నా కాపురంలో పామును పోస్తామే చెప్తా దక్షిణామూర్తి గారు మీరు చెప్పింది అక్షరాల నిజమే పాము ఇక్కడే ఉంది పైగా మీ పొట్ట మీదే ఉంది అరిచారు కరుస్తుంది దాని సంగతి నేను చూసుకుంటానుగా మీరు మాత్రం కదలకండి కరుస్తుంది దక్షిణామూర్తి గారిని కాటేస్తావా అర్రే ఇటు వచ్చేసింది ముంగిస లాంటి మనిషిని కాటేస్తావా తచ్చింది తచ్చింది
చచ్చాను కదయ్యా చంపావు కదయ్యా బాబు అలేవారండి చచ్చింది పాము చూడండి అరే పాము అనుకున్నాను ఇది బెల్ట్ ఆ సారీ ఆ పాముకి బెల్ట్ కి తేడా తెలియలేదా నాయన నీకు ఓరే నాయన అమ్మో రెడీ రామ 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 ఏయ్ ఏయ్ मल्ली लाजे मन इंदा दिखा इसले चाजे बेटर अद्या नागार स्ने राकोस्ते दूर बंधु अति आधार दिन क्रिकेट ने चौरस्थान कोस्ता जिले पनी मे बेध वो कोचिंग इच्छा అసరుద్దీన్ మీకు తెలుసా మరి అదే ఇంతనం ఎందుకయ్యా ఫేసును చూసి జడ్జ్ చేసుకోలేం కొంచెం కష్టంలేండి అసలు అసరుద్దీన్కి కోచింగ్ ఇచ్చింది ఎవరు అనుకుంటావ్ ఎవరు ఎప్పటికి నేను ఎప్పుడున్న రోడ్డు మీద కనపడితే చాలు ట్రాఫిక్ ఏం కూడా చూడకుండా గురుగారు అంటే పరిగెత్తుకుంటూ వచ్చి కాలం మీద పడి మీ లెగ్సే ఆ స్టెంప్స్ అంత అన్నం పెట్టుకుంటాడు అందుకే అతను అంత పైకి వచ్చాడు ఈ మధ్యన వస్తున్నారులే కొంతమంది శిష్యులు గురువులకే నామాలు పెట్టే కుక్కమూతి పిండేలని అవునవును ముందు మీరు స్నానం చేయండి భోజనం ఏర్పాటు చేస్తా అలాగే రండి బాబు కొంచెం ఫీల్డర్స్ ని చూసి బ్యాటింగ్ చేస్తుండు ఏమండి ఎప్పుడు వచ్చారా ఆ సుధాకర్ గారితో కులకరం అయిపోయిందా ఏమిటండి ఆ మాటలు ఏమీ ఎరగలట మాట్లాడతావే ఆ సుధాకర్ గారితో నాటకవాడి నన్ను శ్రీకాకుళం ట్రాన్స్ఫర్ చేయించింది నువ్వు కాదు నేను నేను మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయించానా మీకు ఏమైనా పిచ్చెక్కిందా అవునలే దంకునేట్రమ్మ బొంకు నేలవదాని ఏమటన్నా ఆ మాటలు వదిన అలా ఇన్సల్ట్ చేయడం ఏమీ బాగలేదు అవునరా నిజం తెలుసుకోకుండా తొందరపడి మాట్లాడటం మంచిది కాదు ఇది నా పర్సనల్ విషయం దయచేసి ఎవరు జోక్యం చేసుకోవద్దు ఇంకా నిలబడావేమే నీలాంటి చెడిపోయిన ఆది ఇంట్లో ఉండడానికి వీల్లేదు వెళ్ళు మాటలు తినగలనండి చిన్న ఏట పిచ్చి పనులు చెడిపోయింది నేను కాదండి మీ మనసు వదిన అన్నయ్య నిజం నిలకడమే తెలుసుకుంటాడు నువ్వు కూడా తొందరపడిపోతే ఎలా ఎప్పుడైతే నా పాతిక లక్షలకి నువ్వు కాంపిటీషన్ వచ్చావో అప్పుడే నీకు నాకు మధ్యన అనుబంధం తెగిపోయింది రా నీ పార్టీకి మగపిల్లాడు పుట్టకుండా చేస్తాను రా నువ్వు తోక ముడుచుకుని పరిగెత్తుకెళ్ళేట్టుగా చేస్తాను రా అలా అయితే నీ ఎంత చూస్తాను రా చూసుకోరా ఉడతా ఉడతా బుచ్చి ఎటు పెడతా బుచ్చి చెడిపోతా ఉరముచ్చి నా దోలికి వచ్చి నాతో నన్ని పేచి పొర పక్షి వదిలిస్తా నీ పిచ్చి చిటి చించి జాగ్రత్త నీ దుమ్మంతానే దులిపేస్తానా సత్తా చూపించి ఉడతా ఉడతా బుచ్చి ఎటు పెడతా బుచ్చి చెడిపోతా ఉరముచ్చి నా దోలికి వచ్చి నువ్వాడే పాచికలాట దక్కదు పోయి నీ చేతికి పైసా వాట ఎప్పటికైనా పై చెయ్యి నాదే బేట
పట్టుకు పోనా ముద్దొచ్చే లక్షల మూట అరే ఊదొద్దునా ముందు గొప్పల బాక ఓ పొద్దునా ముందు బెత్తడ తోక నువ్వంతా నీ తెలివంతా నీ కొవ్వంతా చిటికెళ్ళు కరిగిస్తా పుడతా పుడతా వచ్చి ఎటు పెడతా వచ్చి చెడిపోతా ఉర్ర వచ్చి నా తోలికి వచ్చి నోరు నా బోటి పెద్దల ముందు వెయ్యకు బచ్చ హనుమంతుడి ముందర చిందు చూపకు తాత నీ పోటీ పెత్తన మింక తప్పక పెడతా నీ పేసుకి నామం చక్క పల్టి గుడ్డించేస్తా పంతం పడితే బాల్టి తన్నించేస్తా పందెం కడితే చిత్తుల్లోనే జాకల్లో పై ఎత్తుల్లో ఆశకునికి తాతన్ రోయ్ ఉడతా పుడతా బుచ్చి ఎటు పెడతా బుచ్చి చెడిపోతావు రబుచ్చి నా జోలికి వచ్చి నదు నని పేచి పొర పక్షి వదిలిస్తా నీ పిచ్చి చికించి జాగ్రత్త నీ దుమ్మంతానే తులిపేస్తా నా కత్త చూపించి పుడతా పుడతా బుచ్చి ఎటు పెడతా బుచ్చి చెడిపోతావు రబుచ్చి నా జోలికి వచ్చి గురించి చెప్పేది ఏముందంటే కులవతి రూపవతి గుణవతే కాకుండా గర్భవతి కూడా మీ సంతోషం కొద్దీ గర్భవతి అని తెలిసి కూడా చేసుకుంటున్నారు అంటే చాలా సంతోషంగా ఉందండి. కాకపోతే కన్యాశుల్కంగా ఓ పాతికి వెళ్ళిపితే మాకు సంతోషంగా ఉంటది. పాతికి వేలు కన్యాశుల్కమా? మీకేం తెలియదు ఊరుకోండి. స్కానింగ్ చేయించాక మగపిల్లాడని తెలియదు అనుకోండి, మాట్లాడకుండా మూడు ముళ్ళు వేయండి, 50 లక్షలు వస్తుంటే పాతికి వేలు ఒక లెక్క. అలాగే బాబాయ్ గారు, చెల్లైన ఒకసారి హాస్పిటల్ కి తీసుకెళ్లి పరీక్ష చేయిస్తాం. ఆమె గర్భంలో ఉంది ఆడపిల్లని స్కానింగ్ లో తెలిసి. ఆడపిల్ల అయితే ఇంకెందుకు మనకి సంబంధం? పదండి. మా చెల్లైకి అర్థమైన పరీక్షలు చేయించి ఇప్పుడు వద్దంటావా? తోలుచేస్తా. ఇది అన్యాయం బాబాయ్ గారు. వంశోద్ధారకుడు పుడతాడని మీ అమ్మాయిని చేసుకోవడానికి ఒప్పుకున్నాం, ఆడపిల్ల అయితే మాకెందుకు? చూడమ్మా, ఇవన్నీ నాకు తెలవు. మా దశలే పరువు మర్యాదలు గల కుటుంబం. ఈ పరీక్షలు చేసినట్టు 10 మందికి తెలిస్తే నా పరువు పోద్ది. చూడు, మర్యాదగా మీ ఆయన్ని పెళ్లి చేసుకోమను, లేకపోతే 5000 నష్టపరిహారం అన్న ఇప్పించండి. ఇవ్వకపోతే మీ ఆయన తాళి కట్టడం కాదు, నీ తాళి దెగుద్ది. వద్దు బొర్రో అంటే పెళ్లి పెళ్లి అని నా ప్రారంభించావు, ఇప్పుడు చూడు. ఉంట్రా, మా ఆయన ఏం చేయకండి, కావాలంటే. అమ్మో పదండి. వచ్చావరా, మీ వదిన ఎల్దప్పింది. నేను త్వరలో తండ్రిని కాబోతున్నాను. ఏంట్రా శివరావు, ఆ కన్నీళ్ళేంటి?